హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేటలో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో జరిగే గొప్ప వేడుక బోనాల పండుగని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకునే పండుగ ఈ బోనాలని అన్నారు. ఇది ముఖ్యంగా మహిళల పండుగ. ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం చేసి దేవాలయాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ పండుగ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ గుడికెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మరి ఇందులో భక్తి శ్రద్ధలతో లీనమై పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా మరి భక్తులందరికీ హైదరాబాద్ నగర ప్రజలు కానీ, భాగ్యనగర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అందరికి కూడా నా తరఫున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మరి ఈ యొక్క ప్రకృతిని కూడా మనం పరిరక్షించుకోవాలి. ఇది కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగ. అమ్మవారు అంటేనే శక్తి. అటువంటి శక్తిని పూజించేటువంటి పండుగ. మనమందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి, శక్తిని పూజించుకోవాలి. దేశాన్ని మరి ఒక శక్తివంతంగా నిర్మాణం చేయడంలో అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.